లోకేష్ అనేటువంటి ఒక పనికిరానటువంటి వెదవ చంద్రబాబు నాయుడు అనేటువంటి మానసిక పరిస్థితి మైండ్ సరిగ్గా పనిచేయనటువంటి 420 గాడు ఇటువంటి వ్యక్తుల్ని అధికారంలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చెప్పి అన్న మన తెలుగు రెండు రాష్ట్రాల్లో నిన్ను మించిన ఎదగడన ఉంటాడా ఉండడం అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా బల్లగొద్దు చెప్పగలను. మనకు బూతులు తప్పితే ఏమొచ్చని చెప్పేసి అని మాట్లాడితే నారా లోకేష్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి పబ్బం గడుపుకోవడం మినహాయించి నువ్వు జనానికి ఒరగబెట్టింది ఊడదీసి కట్టలు కట్టించింది ఏమన్నా ఉందా? మనం 3 ఏళ్ళ మంత్రిగా పనిచేస్తే ఒక 10 నిమిషాల పాటు మన శాఖ గురించి పట్టుమని 10 నిమిషాలు మాట్లాడి జనానికి సమాధానం చెప్పలేము మనం. పట్టుమని 10 నిమిషాలు నీ శాఖ గురించి నువ్వేం సాధించో 3 సంవత్సరాల పాటు మంత్రిగా ఉండి నువ్వేం చేసేవరా బాబు అంటే నేను మనం చెప్పలేము. ఎందుకు మనకి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటా లోకేష్ గారిని తిట్టుకుంటా ఇవన్నీ బూతులు తిట్టడం వల్ల ఉపయోగం లేదన్న. జనానికి ఏ ఉరికే దేవుండదు అందులో. ఆవల బిల్ల కలిసి రాదు. నువ్వు సబ్జెక్ట్ చెప్పు. నారా లోకేష్ అనే వ్యక్తి మంత్రిగా పనిచేశాడు. ఆయన ఏం చేశాడని అడిగేవానికి వెళ్ళి ఆయన క్లియర్గా వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాడు. ఇవ్వ నేను ఈ పరిశ్రమ తీసుకొచ్చిన ఈ కంపెనీలు తీసుకొచ్చిన ఇంతమందికి యువతకు ఉపాధి కల్పించినాను ఆయన చేసిన పని ఆయన చెప్పుకుంటాడు. నువ్వు 3 ఏళ్ళలో పీకింది ఏముందని చెప్పేసి మనం బూతులు మాట్లాడి మినహాయించి ఒకవేళ 3 ఏళ్ళు మంత్రిగా పాటు ఏం చేసేవరా బాబు అని చెప్పేసి అంటే మన ఎదవబతికి పెట్టుకుని నేను చంద్రబాబు నాయుడు బూతులు తిట్టాను నారా లోకేష్ని బూతులు తిట్టాను ఈ మాత్రం చెప్పుకోగలం. అంతకుమించి ఊడదీసింది ఏం లేదు. అది గుర్తుపెట్టుకో బాగా. బూతులు ఏమన్నా మేము కూడా మాట్లాడగలుగుతాం. మాకు మీకు తేడా ఉండొద్దు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో గెలిచేవు నువ్వు. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యేవు మంత్రి అయ్యేవు. మేము మాట్లాడుతూ పోలే మాట్లాడుతున్నారు లేరా అనుకోవచ్చు. నీకేం పోయేగలం? నీకేం మాయరోగం అంటున్నా బూతులు తప్పితే. నువ్వు బూతులు మాట్లాడితే కింద ఉన్న పాలరాజులు ఏళ్ళేయడం. ఇంకా అంతకుమించి ఓడదీసింది ఏం లేదు జనానికి. అదే ఇంకో మాట అన్నాం, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీటింగ్ పెడితే అంట నారా లోకేష్ గారికి వచ్చే జనం కంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వచ్చే జనమే ఎక్కువ అంట. నువ్వు ఏదైనా సిద్ధార్థ రెడ్డికి బదిలీ చేయాలంటే నిక్షేపంగా చెయ్యి. ఆయన మెల్ల మీద ఎక్కించుకుని ఊరేగు. తప్పులేదు. నీ గుడివాడ నియోజకవర్గం మొత్తం మెల్ల మీద ఎక్కించుకుని ఊరేగించు. అవసరమైతే ఆయన తీసుకొచ్చి నువ్వు రాజీనామా చేసుకుంటావు లేదంటే నీ సీటు ఆడికి ఇచ్చేసి గుడివాడ నుంచి ఆయన పోటీ చేయించేసుకో. ఎవరికీ అభ్యంతరం లేదు. ఆయన తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయి మాకు. ఆడేమన్నా ధీరుడు కాదు సూర్యుడు కాదు. ఏదో మాట్లాడితే నారా లోకేష్ గారి మీటింగ్ కంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జనా మీటింగ్ పెడితే జనాలు ఎక్కువ వస్తారని మాట్లాడతారు. దేనికబ్బా? ఏమంత విద్యావంతుడు అని చెప్పేసి వస్తారు జనం. చదువుకున్న వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవడో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జై కొట్టడం. ఇప్పుడు ఏమంత తిరగదీశాడని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జై కొట్టడానికి జనాలు నేరచిత్ర చూసా? అంతే కదా. ఇప్పుడు ఎవడో కొంతమంది ఉంటారు పనికి మళ్ళీ వాళ్ళు, అందరూ అని కాదు కొంతమంది ఉంటారు. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే వ్యక్తులను చంపేసి డోర్ డెలివరీలు చేసినా సరే తిరిగి జైల్లో నుంచి రిలీజ్ అయితే పాలాభిషేకాలు చేసేంత ఎదవలు మీ పార్టీలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు మోస్తే మొయ్యాలి. ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని ఇంకొక నేర చరిత్ర కలిగిన స్వభావం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయకూడతారు. అది మీ పార్టీలో చాలామంది ఎక్కువ. ఒకవేళ ఏదైనా భజన చేయాలంటే వాళ్ళు చేస్తారేమో. అంతకుమించి ఎవడు కూడా వారికి ఎవడు చేయకొట్టేది ఎవడు ఉండదు. గుర్తుపెట్టుకో. ఏం చూసి చేయకూడేస్తారు నాకు అర్థం కావట్లా. ఏం చేస్తాడని చెప్పేసి అని ఒక చదువు ఉందనా లేదా ఇంకోటని ఏందండి? నేర చరిత్ర చూసా చేయకూడతారు జనాలు. సిగ్గుండొద్దన్నా మనం మాట్లాడడానికి. అక్కడికి కొద్దిగా సిగ్గుండాలి కదా మన మొక్కలు మాట్లాడడానికి. ఆడికి చేయకూడదు. నువ్వు ఓ పని చేయి, నువ్వు మానే గుడివాడ నుంచి పొడి చేయి. నువ్వు మానేసాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ ఎవడోటే హత్తడో చూద్దాం. సిగ్గులేని మాటలు మాట్లాడక మాకన్నా ఈ పనికి మాలి మాటలు మాట్లాడుకుంటే 100 మాటలు మేము కూడా మాట్లాడుతాం. జనానికి పనికి వచ్చేది ఏదో ఏ రోజైనా మాట్లాడి చవ్వు. ఒక ఉపయోగం ఉంటుంది.